హాయ్, వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఇన్వెస్టిగేట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా ఆపరేషన్ జావా. కేవలం 3.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా హిట్గా నిలవడమే కాకుండా హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ సినిమా ఇటీవలే జీ5లో స్ట్రీమింగ్ అయింది. రియల్ లైఫ్లో జరిగిన సన్నివేశాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్కు గురి చేసిందా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. బాలు వర్గీస్, లుక్మాన్ అవరన్, ఇర్షద్, బీను పప్పు, షైన్, టామ్ చాకో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని తరుణ్ మూర్తి డైరెక్ట్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే, ప్రేమం సినిమా పైరసీ కేసును కొచ్చి సైబర్ సెల్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఈ కేసు పరిష్కారం కోసం సైబర్ సెల్ బీటెక్ పూర్తి చేసిన యాంటోనీ జార్జ్ అంటే బాలు వర్గీస్, వినయ్ దాసన్ అంటే లుక్మాన్ అవరన్ సహాయం తీసుకుంటుంది. వీరు ఇచ్చిన సలహా మేరకు సైబర్ సెల్ విజయవంతంగా ప్రేమం పైరసీ కేసును సాల్వ్ చేస్తుంది. దీంతో పోలీస్ శాఖ వీరిద్దరినీ సైబర్ సెల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటారు. సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాపన్ అంటే ఇర్షద్, ఏఎస్ఐ జాయ్ అంటే బీను పప్పులు వీరిద్దరికీ మంచి ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఉద్యోగాల పేరిట మోసాలు చేసే వారిని పట్టించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఈ సమయంలో ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఓ హత్య చేసినట్లు సమాచారం అందుతుంది. హత్య కావడంతో ఈ కేసును సాల్వ్ చేసేందుకు సిఐ జాకబ్ అంటే షైన్ టామ్ చాకో రంగంలోకి దిగుతాడు. సిఐ ఆదేశాల మేరకు వీరిద్దరూ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ కేసును వీరు సాల్వ్ చేశారా, వీరు చేసిన పనిని గుర్తించి ఉద్యోగాలను పోలీస్ శాఖ పర్మినెంట్ చేసిందా లేదా తెలియాలి అంటే సినిమా చూసి తీరాల్సిందే. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. టెక్నాలజీ విప్లవం వల్ల కలిగే లాభాలను నష్టాలను చక్కగా చూపించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అప్రెంటిస్, ఉద్యోగస్తుల కష్టాలు ఎలా ఉంటాయో దర్శకుడు వివరించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు బోరు కొట్టించకుండా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. బాలు వర్గీస్, లుక్మాన్ అవరన్, ఇర్షద్, బీను పప్పు తమ పాత్రలకు 100% పూర్తి న్యాయం చేశారు. జాక్స్ పిజోయ్ సన్నివేశాలకు తగ్గట్టు సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. పైరసీ, జాబ్ పేరిట మోసాలు, హత్య కేసులు ఇన్వెస్టిగేట్ చేసే సన్నివేశాలు వెంట వెంటనే రావడం ఆకట్టుకోదు. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసిన తరుణ్ మూర్తి తీసిన షార్ట్ ఫిలింని చూసిన నిర్మాణ సంస్థ అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది. అందుకే ఈ సినిమాకి దర్శకుడు 3-4 స్టోరీలను కలిపి ఒక సినిమా చేసినట్లు అర్థమవుతుంది. కేసులను సాల్వ్ చేయడం ఇంత ఈజీనా అనిపించేలా కొన్ని సన్నివేశాలు ఉండడం బాగలేదు. షైన్ టామ్ చాకో ఓవర్ యాక్టింగ్ చేశాడు. ఆ ఓవర్ యాక్టింగ్తో పాటు ఆయన మేనరిజం కూడా విసుగు తెప్పిస్తుంది. ఎడిటర్ కొన్ని అనవసరమైన సన్నివేశాలకు కత్తిరివేయవలసింది. నిర్మాణ విలువల పరంగా నిర్మాణ సంస్థ బడ్జెట్ పరిమితి మేరకు మాత్రమే నిర్మించినట్లు అర్థమవుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ 1 టీవీ.